రాజధానులంటూ వైసీపీ చేసిన హంగామా అంత ఇంత కాదు. పరిపాలనతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని అధికార పక్ష నేతలు ఊదరగొట్టారు. మూడు ప్రాంతాలను సమాన దృష్టితో చూస్తామని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు రాజ్యసభ స్థానాల విషయంలో మాత్రం వైసీపీ హైకమాండ్ మూడు సూత్రాన్ని పాటించలేదన్న విమర్శలు స్వపక్ష నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాలేంటో ఇన్సైడ్ లో చూద్దాం. అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు, అంతలోనే తుస్సన్నాడే అంటూ విశాఖలో కొందరు రాజకీయ నాయకులు సాధారణ ప్రజలు పాడుకుంటున్నారు. ఈ పాటను వాళ్ళు ఇప్పుడు ఎందుకు పాడుతున్నారనే కదా మీ అనుమానం. ఇది తెలియాలంటే ఇటీవల రాష్ట్రాన్ని అట్టుడికించిన ఒక కీలక అంశం గురించి తెలుసుకోవాలి. అదేమిటంటే ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు అంశం. రాష్ట్రంలో మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి కోసమే మూడు రాజధానులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకులు ఆర్భాటంగా ఎక్కడ పడితే అక్కడ ఎడాపెడా చెప్పేశారు. విశాఖలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ ప్రకటనలు కూడా చేశారు. అభివృద్ధి అంతా ఒకే దగ్గర కేంద్రీకృతమైతే మిగిలిన ప్రాంతాలు వెనకబడిపోతాయని, ప్రాంతీయవాదాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో కొందరు మూడు రాజధానుల వల్ల మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని కూడా నమ్మేశారు. అంతేకాక అభివృద్ధి పరిపాలనను మూడు ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పినట్లుగానే పదవుల విషయంలో కూడా మూడు సూత్రాన్ని పాటిస్తారేమోనని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఆశగా ఎదురు చూశారు. కానీ వారి ఆశలపై పార్టీ హైకమాండ్ నీళ్లు చల్లిందనే అభిప్రాయాలు స్వపక్షుల్లోనే వ్యక్తమవుతున్నాయి. అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పిస్తున్న మూడు సూత్రం ఇక్కడ కూడా వర్తింపజేస్తారేమోనని చాలామంది ఎదురు చూశారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ ముగ్గురు ఏపీకి చెందినవారు. నాలుగో సీట్ని రాష్ట్రేతరుడు పారిశ్రామికవేత్త పరిమళనాత్వానికి ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యాక వారి పేర్లు చూసి చాలా మంది కంగు తిన్నారు. ఎవరికి రాజ్యసభ సీట్ ఇవ్వాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. దీన్ని ఎవరూ కాదనలేరు కూడా. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు, మూడు ప్రాంతాల అంశం చుట్టే రాజకీయాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఏ చిన్న అవకాశం దొరికినా మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని వారు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలను సమాన దృష్టితో చూస్తారని, అందుకే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని వారు తెగ డప్పు కొడుతూనే ఉంటారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధిని ఎవరూ కాదన్నారు. అలాగే పదవుల విషయంలో కూడా మూడు ప్రాంతాల వారికి సమానంగా ఇవ్వాలని ఎప్పటి నుంచో ఆయా ప్రాంతాల ప్రజానీకం, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బలంగా కోరుకుంటున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రాజ్యసభ స్థానాల విషయంలో మూడు సూత్రాన్ని జగన్ మరిచారని తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో ఒకే ప్రాంతానికి చెందిన వారికి రాజ్యసభ స్థానాలు కేటాయించారని, రెండు ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ వారిని మరిచారని కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజ్యసభ స్థానం పొందడానికి ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి సరైన నేత ఎవరూ లేరా అని ఉత్తరాంధ్ర ప్రజానీకం ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మొత్తం మీద రాజ్యసభ స్థానాల విషయంలో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని స్థానిక ప్రజానీకంతో పాటు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గుసగుసలాడుతున్నారు. ఇదేనా మూడు ప్రాంతాల వారిని సమానంగా చూడడం అని విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు.